నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు సాధారణంగా కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం వశీకరణ చేశారని లేకుంటే మందు పెట్టారని దాని వల్ల ఇలా జరిగింది లేకుంటే మాట వింటారని ఇలాంటి వింటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు నిజంగా అసలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటారా ఇదివరకు అనేవాళ్ళు మరుల మందు పెట్టడం మరుల మందు మరుల మందు మరుల మందు అంటే మర్చిపోయేలాగా కాదు వదిలిపెట్టి ఉండకుండా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళకి పెట్టేయటం అనమాట ఆ ఏదో రాస్తారు తలకేదో రాస్తే ఎవరు రాస్తే వాళ్ళ వెంట పడి తిరుగుతారు అటు ఇటు పోరి ఇంకా అట్టనా అట్లా అట అటానే అటనే తప్పిస్తే అంతకంటే ఖచ్చితంగా ఇవేమైనా నిజంగా అవుతాయా అనేది మనకు తెలియదు అయితే ఈ తినడానికి కూడా ఏదైనా పెట్టేస్తారని ఏదైనా తినిపిస్తారు మందు ఏదో మందు పెట్టడం మందు పెట్టారు మందు పెట్టడం అనేది వింటూ ఉంటాం పాత మాటలు అవి ఇప్పుడు ఈ డెవలప్ అయిన సైన్స్ ఈ రకాలలో ఈ వసీకరించటము లేదా మంత్రం వేసి ఇప్పుడు ఇదేమో మందు పెట్టడం నోట్లోకి తినడానికి మీద నూనో ఏదో చేయటం మర్ద తలకు అర్థం చేసేయటం వాడు అతుక్కుపోతాడు ఇంకా ఆ స్త్రీకి లేదా ఏదైనా తినడానికి పెట్టేయటం ఎవరు పెట్టారో వాళ్ళకి అతుక్కుపోవటం వాళ్ళకి వాళ్ళతోటి ఉండిపోవటం ఈ వసీకరణ అంటే మంత్రం వసీకరించడం ఏదైనా మంత్రం ఒక తాయత్తు ఇస్తాడు ఆ మంత్రగాడు ఎవరు ఆ తాయత్తు పట్టుకెళ్ళి మా కన్నా కావాల్సిన మనిషి కడితే వాడు మనకి వశం అవుతాడు తర్వాత ఏదన్నా పోతే డబ్బు కానీ నగలు కానీ పోతే వాళ్ళని అడిగితే పల్లన ప్లేస్ లో ఉందని చెప్తారట అది కూడా వినం అది కూడా అది కూడా అంజనం అంజనం వేయటం వేయటం అంటారు ఇవి పాత రోజుల్లో ఉండి ఉండొచ్చు జయ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ రోజునైతే చెప్పలేకపోతాం ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే మీరు నమ్ముతారా అని అడక్కు విషయం చెప్తున్నాను అంతే నేను నా నమ్మకాలు అపనమ్మకాలతోటి లేదు మనుషులకి ఒక నియమబద్ధమైన ప్రవృత్తి జీవితము విధి వరకు ఏదైనా ఒక మంత్రం ఫలించాలంటే నియమం కావాలి ఏమీ లేదు ఒకే ఒక అక్షరం ఓంకారమే నిత్యం ఓంకారం చేస్తూ ఏ దురభ్యాసాలు లేని వాళ్ళకి ముఖంలోకి ఒక వెలుగు వస్తుంది మనకే తెలుసేది అంతే ప్రాణాయామం చేసేవాళ్ళు యోగాభ్యాసం చేసేవాళ్ళు బ్రైట్గా కనిపిస్తారు అవును ఆ రటనగా అది మంత్రం ఆ ఓంకారాన్ని చేయటం వల్ల చాంటింగ్ వల్ల ఆటోమేటిక్గా వీళ్ళ తాలూకు ఆరా మనుషులకి చుట్టూతూ ఉంటుంది ఒక కాంతి వల్ల అది పెద్దదవుతుంది దానివల్ల వాళ్ళు చెప్పే మాట ఇతరులు వింటారు వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి దాన్నే మనం ఏం చెప్తారు నూటి నోరు నోరు ఏదో అంటారు వాక్శుద్ధి వాక్శుద్ధి ఉంటుంది వాళ్ళకి ఒక మంచి మాట చెప్తారు ఆ మంచి మాట అందరికీ ఫలిస్తుంది ఎందుకంటే శుద్ధి కలిగిన ప్రవర్తన వల్ల ఇప్పుడు ఈ మందు పెట్టేవాడో వసీకరణం చేసేవాడో ఎవడైనా సరే శుద్ధి కలిగిన వాడు ఎవడుంటాడు లేడు పైగా లోకోపకారం కోసం లోకానికి ఉపకరించడం కోసం చేసేది ఏదైనా ఫలిస్తుంది ఇదివరకు కూడా ఈ లోక ఉపకారం కాకుండా ఎవరినైనా నాశనం చేయడానికి చేసేవి ఫలించవు హలించవు ఇప్పుడు ఈ సమాన డెవలప్ అయిన ఈ రోజుల్లో మనం నా నానా రకాల మెటీరియలిస్టిక్ థింగ్స్కి అట్రాక్ట్ అయిపోయిన ప్రజలున్న కాలంలో ఇలాంటివి ఏమైనా జరుగుతాయని ఉంటాయని నమ్మడానికైతే వీల్లేదు ఏదైనా వస్తువు పోతే అంజనం వేసి చూస్తారని అంజనం రాస్తే అక్కడ కనపడుతుందని చదువుతాం వింటాం పాత కథల్లో ఇప్పుడు లేటెస్ట్గా అలా చేసిన వాళ్ళని మాత్రం నేను చూడలేదు నేను చూడాల నాకు తెలీదు వాళ్ళెవరోటా అని చెప్పడం టా తప్పిస్తే నా అంతటా నేనైతే తెలుసుకోలేదు వినలేదు ఎక్కడ ఈ వశీకరణ చేయటము అనగానే వశీకరణ ఎవరికి వశంకరంగా అవుతారంటే మనం స్తోత్ర పాఠాల్లో కొన్ని శ్లోకాల్లో సౌందర్యలహరి లాంటి స్తోత్రాల్లో కూడా ఈ శ్లోకం వల్ల సకల జన వశీకరణ జరుగుతుంది అని చెప్తారు ఆ శ్లోకాన్ని సార్లు రోజుకి జపించాలి నలభై రోజుల పాటు దాన్ని యంత్రంగా చేసి పూజించాలి బంగారం మీద ఆ యంత్రాన్ని చేసి పూజించి నలభై రోజులు నలభై రోజులు రోజుకి వెయ్యి సార్లు ఆ శ్లోకాన్ని జపించిన వాడికి ఆ సిద్ధి దొరుకుతుంది నువ్వు నలభై రోజులు నియమంగా పూజ చేసేవాడెవడు ఈ వెయ్యి సార్లు రోజుకి జపించాలంటే నువ్వు వేరే ఏ వ్యాపకం ఉండకూడదు నువ్వు అబద్ధాలు చెప్పకూడదు ఎవరితోటి మాట్లాడకూడదు ఇతరతర అవి ఇవి తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అప్పుడు ఇది సాధ్యపడుతుంది ఈ రోజున అలా నియమంగా ఏదైనా ఎవరైనా చేస్తారా చెయ్యగలరా అసలు చేయగలరా పైగా ఈ శ్లోకం ఒక శ్లోకం ఉందనుకుందాం ఏదో ఒక శ్లోకం దాన్ని శృతిశుద్ధంగా అక్షరం తప్పు లేకుండా ఉన్నాడా యోగులకి సాధ్యమేమో వాళ్ళకి ప్రపంచంతో పని లేదు కదా యోగులకి సాధ్యం యోగులకి ప్రపంచంలో ఏ మెటీరియల్ స్చింగ్స్ ఏమి వాళ్ళకి అక్కర్లేదమ్మా వాళ్ళకి డబ్బు అక్కర్లేదు సుఖభోగాలు అక్కర్లేదు ఏమీ వద్దు వాళ్ళకి కావాల్సింది భగవంతుడు ఆయనతోటి మాట్లాడుకుంటుంటారు డైరెక్ట్గా ఇవన్నీ ఎందుకు దేనికోసం ఎవరిని వశీకరించాలి వాళ్ళు అసీకరించలేరు అవన్నీ అనవసరం కదా వీటిని నమ్మద్దు అది చేయాలి అంటే తప్పనిసరిగా మనుషులకి చాలా అత్యద్భుతమైన క్వాలిటీస్ ఉంటేనే కుదురుతుంది చేయగలరు చేస్తారు మన పూర్వీకుల్లో ఉండేవాళ్ళు కానీ కానీ ఇప్పుడు అది లేదు ఇప్పుడు అది ఉండదు ఇప్పుడు ఈ మరులు మందని మీ ఆయన మా ఆయన నా మాట వింటలేదని ఎవరి దగ్గరికైనా వెళ్తే మనం పులి కథ చెప్పినట్టు అదేదో మందు వాడేదో చెట్ల మందు కల్పించి ఇది మీ ఆయనకి తినిపించు వాడు నీ మాట వింటాడని చెప్తాడు పుసుకినది ఏదైనా వెకటించి మొగుడు చచ్చిరుకుంటే లేనిపోయింది లేనిపోయింది ఏమోషన్సో వామిటింగ్స్ అయ్యి డిహైడ్రేట్ అయ్యి ప్రాణాలు కడబట్టేస్తాయి ఏం చేస్తావు నువ్వు మందు పెట్టడం మందు కక్కించటం రెండు ప్రోగ్రాములు రెండు దొంగబద్దాలే రెండు దొంగ మాటలే మందు పెడతారు మందులు కక్కిస్తారు మన దగ్గర కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటారు ఏమిటి ఇది వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటారు అదే ఇప్పుడు ఈ మందులు ఏ చెట్ల మందులు ఏదో పెడతాడు వాడు అది అనారోగ్యం వస్తే ఏం చేస్తారు పాడైపోతారు మనుషులు అనవసరంగా అలా పిచ్చి పిచ్చి వాటిని నమ్మొద్దమ్మా మనుషులు వసీకరణ దేనితోటి వస్తుంది తెలుసా ప్రవర్తన వల్ల వస్తుంది ప్రేమతోటి వస్తుంది ప్రేమతోటి వస్తుంది మగవాళ్ళని మొగుళ్ళని వసం చేసుకోవాలి అంటే చక్కగా వండి పెట్టడం వాళ్ళకి నచ్చేలాగా ఉండటం లేదా ఆడవాళ్ళని వశం చేసుకోవాలి అంటే మీ మీద కొంతైనా ప్రేమ ఉన్న ఆడవాళ్ళు ఆటోమేటిక్గా ప్రేమను డెవలప్ అసలు మీ మొహమే గిట్టని వాళ్ళని ఏం చేయలేము వశీకరణ వల్ల ఏమవుతుంది దేవనా పాత సినిమా కాలమా నేనేదో జానపద కథలు చెప్తున్నానని అలా చెప్తానని భావిస్తుంటే అది శుద్ధ పొరపాటు దాన్ని నమ్మద్దు వ్యక్తుల ప్రవర్తనే వశీకరణంగా ఉంటుంది మీరు ఎవరికైనా ఎట్లా ఎట్లా అట్రాక్ట్ అవుతారు వాళ్ళ మాట తీరు వాటి వల్ల అవి బాగుండనప్పుడు అట్రాక్షన్ కుదరదు కదా అంతేగా ప్రవర్తన బాగుండాలి మన ఉద్దేశాలు బాగుండాలి నీ సూట్ అయిన ప్రవర్తన ఉండాలి నీకు చాలా ప్రేమ ఉంటే అది చెప్పగలగాలి గౌరవం మరిచుకోవాలి ఆడవాళ్ళని గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి అప్పుడు వసీకరణ ఇంకొకటి అర్థం లేని ఆలోచనలు కదా అవి ఎంత అర్థం పర్థం లేని ఆలోచనలు ఇలాంటివి ఏవో పిచ్చి పిచ్చివి చేసి వాటి వల్ల ఉపయోగం లేక హెల్త్ ఇష్యూస్ కదా రమ్మగారు హెల్త్ ఇష్యూస్ ఈ మందులు పెట్టడాలు అవి మాత్రలు మింగించడాలు అలాంటివేమో హెల్త్ ఇష్యూస్ ఈ వసీకరణని ఎవరినో నమ్మి వాళ్ళకి డబ్బులు పోస్తారు దాకా డబ్బు అవునండి ఈ మా ఆవిడని నేను వశం చేసుకోవాలి లేదా మా వశం లేదా ఫలానా వాళ్ళు ఎవరినో వసం చేసుకోవాలని దానికి బోళ్ళంత డబ్బు ఖర్చు పెడతారు డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళెవరినో నమ్మి మోసపోవద్దు మూడో మనిషిని బాగు చేయటమే అంతే వాడెవడో నిన్ను నీకు పెడతాడు అంతే టోపీ కుచ్చు టోపీ పెడతారు వసీకరింపబడలేదు అని ఒకవేళ వాళ్ళు నా మాట వినలేదండి ఏం చేశారంటే నువ్వే ఏదో సరిగ్గా చేయలేదు వాళ్ళు ఏం చీర కట్టుకున్నావు ఆకుపచ్చదా పసుపు పచ్చది కట్టుకుంటే బాగుంటా ఉండేది నెక్స్ట్ టైం పసుపు పచ్చది కట్టుకుని పోని శుక్రవారం నాడు పసుపు కట్టుకున్నావు కాబట్టి అది కుదరలేదు ఏదో ఒక కారణం చెప్తారు అవును మీ దశా విశేషం బాగుంటేనే ఈ వశీకరణాలు అవి కుదురుతాయి అవతల వాళ్ళని వశీకరించుకోవడానికి అత్యద్భుతమైన మార్గము ప్రవర్తన ప్రేమ ఇవి రెండే ఆయుధాలు ఆయుధాలు వాటితోటే మీరు ఏదైనా చేయగలుగుతారు ఎంత ప్రేమగా ఉన్నా దుష్ప్రవర్తన ఉన్న వాళ్ళని సహించలేరు మాకు భర్త చాలా ప్రేమగా ఉంటాడు ఎంత బాగానో చూసుకుంటాడు కానీ తాగేస్తాడు తాగినప్పుడు కొడతాడు లేదా ఇతరత్ర ఎవరితోటో స్నేహాలు చేస్తాడు భార్యకి చెప్పకుండా అప్పులు ఇచ్చేస్తాడు ఎంత ప్రేమగా ఉండి ఏం ప్రయోజనం అన్ని బాగా చూసి ఊరికే లకార మకార ప్రయోగాలతో తిడతాడు బాగా కొనిపెడతాడు కానీ విలువ ఇవ్వడు ఎంత బాగానో చూసుకుంటారు కానీ తిడతాడు కోపిష్టివాడు ప్రయోజనం లేదు రెండు కరెక్ట్ ఉండాలి నువ్వు ప్రేమగానే ఉండాలి నీ ప్రవర్తన బాగుండాలి అది స్త్రీలకు కూడా అదే వర్తిస్తుంది ఖచ్చితంగా ఆడవాళ్ళకు కూడా పోట్లాడుకోరు చక్కగా వంట చేసి పెడుతుంది మనిషి చక్కగా ఉంటుంది కానీ అన్నిటికీ దుమతములాడి పోట్లాడుతుంది ఊ అంటే అలుగుతుంది పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది అలాంటి వాళ్ళతో ఎలా కుదురుతుంది ప్రదానికి పుల్లింగాలు అంటే ప్రతిదానికి నువ్వేం చేస్తే చేసావని చేయకపోతే చేయలేదని మీ వాళ్ళు నన్ను గౌరవించలేదు నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావని నాతో వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి నువ్వు వాళ్ళతో సరిగ్గా ఉండద్దని అలాంటి వాళ్ళు ఉన్నారు జయ వాళ్ళు నన్ను అవమానపరిచారు కాబట్టి నువ్వు వాళ్ళతో బాగా ఉండకూడదు మాట్లాడటానికి లేదు అలాగే మాట్లాడతారు ఈ వీటి వల్ల ఏమవుతుంది మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి ఇతరులని రానివ్వద్దు మన మధ్యలోకి ఇతరత్ర సమస్యలు మనం మన మధ్యలోకి రాకూడదు అవి విడిగా ఉండాలి నీకు నీతో సమస్య నాకు నాతో అంతే మన ఇద్దరికీ సమస్య లేకపోతే అసలు ఈ వసీకరణ గోలే ఉండదు ప్రేమగా ఉండండి ప్రవర్తన లోపాలు ఏమైనా అంటే వాటిని సరి చేసుకోండి నా నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను దేనివల్ల ఇతను నాతో సరిగ్గా ఉండట్లేదు లేదా దేనివల్ల ఈఎంఐ నాతో బాగా ఉండదు అది తెలుసుకొని వాటిని కరెక్ట్ అది చేసుకునే ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి ఎంతసారి చేసినా సరే బాబు మనం ఏం చేయలేం కాలానికి అంతే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి తగిన నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలా అంటారు చూడండి మంత్రాలకి చింతక రాదే రాలితే రాలతాయి అది వేరే కదా ఇక్కడ మాత్రం కుదరదు అది ఈ ప్రయత్నాల వల్ల ఏమవుతుంది మీ డబ్బు నలుగుతుంది అనవసరమైన ప్రెషర్ వస్తుంది మీరు చేయవలసిన ప్రయత్నం మానేస్తారు మూడో మనిషికి అది ఒక అడ్వాంటేజ్ కదా రమగారు అందరూ సద్వినియోగం పరుచుకోలేదు కదా అవును కదా అవును అంటే అసలు ఈ పిల్లల కోసము లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి రకరకాలని వాళ్ళని వీళ్ళని భావాలని వాళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళు అబ్యూస్ అయిపోతున్నారు జయ అవునండి అదే నేను చెప్తున్నా తీసుకుంటారు అబ్యూస్ అయిపోతారు మగవాళ్ళు ఏమో ఏమంటారు బ్లాక్మెయిలింగ్ కి గురవుతారు పిచ్చి డబ్బు పోసేస్తారు ఎందుకు అలాంటి వాటికి వెళ్తారు ఒకప్పుడు ఉండేవేమో మీరు అన్నట్లుగా ఉండేవి లేదు ఇప్పుడు లేవు ప్రధానంగా మీకు ఇలాంటి సమస్య ఉంటే భగవంతుణ్ణి నమ్మండి దేవుణ్ణి నమ్మండి ప్రవర్తనని మార్చుకోండి అన్నీ సెట్ అవుతాయి స్లోగా ఒక రోజులో అవ్వకపోవచ్చు కొంచెం టైం తీసుకుంటుంది అంతే రైట్ రమ్మగారు నమస్తే నమస్తే చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి